పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ ఇలా మాత్రం అంటున్నారు వైద్యులు ఎందుకంటే ఇటీవల ఈ పాలల్లో కొన్ని అనారోగ్యానికి గురిచేసే బ్యాక్టీరియాలను కనుగొన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు పచ్చిపాలు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ అలాంటి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటే మాత్రం వెంటనే మానుకోవాలని లేకపోతే తీవ్రమైన అనారోగ్యం పాలయ్యే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పచ్చి పాలల్లో బ్లూసిల్లోసిస్ను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు ఈ పచ్చి పాలు తాగడం వల్ల గ్లూసిల్లిసిస్తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు మనుషులకు కూడా సోకుతాయని వారు వివరిస్తున్నారు కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల పశువుల్లో బ్లూసిల్లోసిస్తో పాటు గాలికుంటు వ్యాధి నోటికి సంబంధించిన ఇతర వ్యాధులను గుర్తించినట్లు వారు తెలిపారు వైరస్ కారణంగా ఈ వ్యాధులు వ్యాపిస్తున్నాయని వైద్యులు వివరించారు గొర్రెలు ఈ వైరస్కు వాహకాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు మరిగించిన పాశ్చరైజేషన్ చేసిన పాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ వైరస్ నశిస్తుందని తెలిపారు వైద్యులు కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో వేడి చేసిన పాలను మాత్రమే తాగాలని సూచిస్తున్నారు ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు ఆంధ్ర రాష్ట్రంలోని పశువులకు ఈ వ్యాధి సోకించినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు పశువులకు వ్యాక్సిన్ వేసినా ఉపయోగం లేదని కూడా వారు అంటున్నారు అందుకే పచ్చిపాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా వేడి చేసిన వాటినే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీటికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి